హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విజయ్ టెక్ న్యూ. ఈ వీడియో నేను మీకు ఏం చెప్పబోతున్నాను అంటే ఫ్రెండ్స్, మనకి లెనోవో చూసుకున్నట్లయితే కొత్త ట్యాబ్ని అయితే లాంచ్ చేసింది ఫ్రెండ్స్. అదేంటంటే మనకి లెనోవో స్మార్ట్ ట్యాబ్. మోడల్ నెంబర్ చూసుకున్నట్లయితే M10 ఫుల్ హెచ్డి ప్లస్ అనే మనకి కొత్త ట్యాబ్ని అయితే లాంచ్ చేసింది ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను మీకు ఈ ట్యాబ్ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ ఇంకా అలాగే ఫీచర్స్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ ట్యాబ్ యొక్క డిజైన్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి ఫుల్ స్క్రీన్ డిస్ప్లే డిజైన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మనకి బెజెస్ చూసుకున్నట్లయితే చాలా థిన్గా అయితే ఉంటున్నాయని మనకి లెనోవో కంపెనీ అయితే చెప్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే కెమెరా సెటప్ వచ్చేసి మనకి టాప్ సైడ్ కార్నర్లో అయితే సింగిల్ కెమెరా అయితే ప్లేస్ చేశారు. బిల్కుల్ టీ విషయానికి వచ్చినట్లయితే ఫ్రంట్ సైడ్ అయితే గ్లాస్ని అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఇంకా బ్యాక్ సైడ్ బాడీ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే అల్యూమినియంతో అయితే వస్తుంది. ఇంకా 460 grams అయితే ఉంటుంది. ఇంకా ఈ ట్యాబ్లో మనం డిస్ప్లే చూసుకున్నట్లయితే స్క్రీన్ సైజ్ వచ్చేసి 10.3 inches అయితే వస్తుంది. స్క్రీన్ రెజల్యూషన్ వచ్చి 1200x920 pixels అయితే ఉంటాయి ఫ్రెండ్స్. పిక్సెల్ డెన్సిటీ చూసుకున్నట్లయితే 220 ppi అయితే వస్తుంది. డిస్ప్లే టైప్ వచ్చేసి మనకి IPS LCD డిస్ప్లే అయితే వస్తుంది. అలాగే డిస్ప్లే యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే మనకి 330 nuts మ్యాక్సిమం బ్రైట్నెస్ లెవెల్స్ అయితే వస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే ఆండ్రాయిడ్ వర్షన్ 9 అయితే వస్తుంది ఫ్రెండ్స్. అంటే మనకి 5 అయితే ఉంటుంది. చిప్సెట్ విషయానికి వచ్చినట్లయితే ఈ ట్యాబ్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మనకి మీడియాటెక్ ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. మీడియాటెక్ హీలియో P22T ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ఇది వచ్చేసి మనకి 12 nanometer అనే బిల్డ్ అయిన ప్రాసెసర్. ర్యామ్ వచ్చేసి 4 GB వస్తుంది. రోమ్ వచ్చేసి 128 GB. ఎక్స్పెండబుల్ అప్ టు మనం 256 GB వరకు అయితే చేసుకోవచ్చు. బ్యాటరీ యొక్క కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే 5000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. విత్ 10 watts ఫాస్ట్ ఛార్జింగ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. మెయిన్ కెమెరా స్పేస్ సైజ్ చూసుకున్నట్లయితే మనకి 13 MP ప్రైమరీ సెన్సార్ అయితే ఉంటుంది. దీంతో మనం 1080p 30 fps అయితే రికార్డ్ చేస్తాం. ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే మనకి 5 MP అయితే యూజ్ చేశారు. ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 1080p 30 fps అయితే రికార్డ్ చేస్తుంది. నెట్వర్క్ విషయానికి వచ్చినట్లయితే 4G 3G 2G అయితే సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ ఈ ట్యాబ్ వచ్చేసి. ఇంకా అలాగే ఈ ట్యాబ్లో మనం కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, GPS ఉంటుంది, USB టైప్సి పోర్ట్ అయితే వస్తుంది. స్పీకర్స్ విషయానికి వచ్చినట్లయితే లౌడ్ స్పీకర్స్ అయితే ఉంటాయి. ఇంకా అలాగే 3.5mm ఆడియో జాక్ కూడా ఈ ట్యాబ్లో అయితే ఉంటుంది. ట్యాబ్ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే మనకి ఫేస్ ఐడి, ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉండదు ఫ్రెండ్స్. మనం జస్ట్ పాస్వర్డ్ని అయితే యూస్ చేసుకోవాల్సి అయితే వస్తుంది. ఇంకా ఈ ట్యాబ్ యొక్క కలర్స్ చూసుకున్నట్లయితే మనకి గ్రే కలర్లో అయితే అవైలబుల్. అలాగే ఈ ట్యాబ్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 20,999 rupees, నియర్లీ మనకి 21,000 అయితే ఉంటుంది. అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఈ ట్యాబ్ వచ్చేసి మనకి ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను మీకు లెనోవో స్మార్ట్ ట్యాబ్ మోడల్ నెంబర్ చూసుకున్నట్లయితే M10 ఫుల్ హెచ్డి ప్లస్ ఈ ట్యాబ్ కోసం అయితే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను చేసిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ అని మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. దిస్ ఈజ్ విజయ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.